नारा चंद्रबाबु नायडू 72వ जन्मदिन पुरस्कुरिंचुकोनी आयन चित्रपटानिकी सूलूरुपेट मुनिसिपालिटी नंदु तेलुगुदेशं नायकुलु कार्यकर्तलु प्रजलु भारी संख्यलो पाल्गोनी आयन चित्रपटानिकी पालाभिषेकं चेशारु। ఈ సందర్భంగా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ కుమార్ మాట్లాడుతూ గతంలో కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అగ్రస్థానానికి తీసుకెళ్లిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు। అదే విధంగా దేశంలో ఆంధ్రప్రదేశ్లోనే నిత్యావసర సరుకులు పెరగడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు రాష్ట్ర అభివృద్ధి మాని అంతర్గత కుమ్ములాటలు ఎక్కువైపోయిందని రాబోయే మన ప్రభుత్వం అన్ని విధాల అభివృద్ధి చేసే సత్తా ఒక తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడికే ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు। మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలో సూళూరుపేట నియోజకవర్గ పార్టీ ఆఫీస్ నందు సూళూరుపేట పట్టణ మరియు రూరల్ మండల నాయకులు కార్యకర్తలందరూ హాజరై ఘనంగా ఈ రోజు కేక్ కట్ చేసుకోవడం జరిగింది। మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎంత సుభిక్షంగా ఈ రాష్ట్రం ఉండిందో ఆయన లేని లోటు ఈ రాష్ట్రం ఎంత అనుభవిస్తుందో ఈ మధ్య కాలంలో ప్రజలు కూడా అనుభవిస్తున్నారు చూస్తున్నారు। అదే విధంగా అధికారులు గాని రాజకీయ పార్టీ నాయకులు గాని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లేకపోతే ఈ రాష్ట్రం ఎటువంటి పరిస్థితికి దిగజారిపోతుంది ఎటువంటి పరిస్థితికి వస్తాదో అందరూ గమనిస్తూ ఉండారు। అంతర్గత కుమ్ములాటలు చూశారంటే అధికార పార్టీలో నిన్నటి రోజున నెల్లూరులో చూశారు। దౌర్భాగ్య పరిస్థితి ఉన్న పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రాష్ట్రంలో అందుకని ప్రజలందరూ కూడా గమనించి మొన్న బస్ ఛార్జీలు పెంచారు కరెంట్ బిల్లులు పెంచారు ఇంటి పన్ను పెంచారు ఇట్లా ఏది చూస్తే అన్ని నిత్యావసర వస్తువులు అన్ని కూడా పెంచేశారు ఈ ప్రభుత్వంలో। చంద్రబాబు పాలనలో ఈ రాష్ట్రం ఇబ్బందిగా ఉన్న రాష్ట్రాన్ని మెరుగుపడుతూ వచ్చి ఈ దేశంలోనే మొదటి స్థానంలో రావాల్సిన రాష్ట్రాన్ని మళ్ళా తిరిగి అట్టడుగు స్థాయికి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మళ్ళా దాన్ని కిందకు దోసేసే ప్రక్రియలో ముందంజలో।